Hi friends, welcome to Rufus Tech Telugu channel. ఈ వీడియో ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ కోసం కోవిన్ అనే వెబ్సైట్ లో మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి వచ్చేసి మనకు కంప్యూటర్ లో లేదంటే మన మొబైల్ లో మనకు kovin.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక ప్రాసెస్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే చాలా మంది మనకు కరోనా టైంలో ఆరోగ్య సేతు అనే ఒక యాప్ అయితే మన కొంతమంది మొబైల్ ఫోన్స్ లో ఇన్స్టాల్ చేసుకున్నారు. సో ఆ మొబైల్ యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేయవచ్చు. ఆ టూ ప్రాసెస్లు ఉంటాయి. అయితే ప్రజెంట్ మనం ఏంటంటే కోవిన్ అనే వెబ్సైట్లో ఎలా చేస్తారు అని చెప్పి మనం వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మనకేంటంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకు సేమే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పేది మనం కోవిన్ వెబ్సైట్లో అని చెప్పాను కదా. అయితే ఈ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందో మనకు ఈ ఆరోగ్య సేతు యాప్లో కూడా రిజిస్టర్ ఫర్ కోవిడ్ వ్యాక్సిన్ అని చెప్పి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత అది కూడా ఇక్కడికే ఇప్పుడు మనం ఏదైతే ప్రాసెస్ చూస్తున్నామో ఈ ప్రాసెస్ కి రీడైరెక్ట్ చేయబడుతుంది. బట్ మనం స్టార్ట్ చేయడం మాత్రం యాప్ లో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనం వెబ్సైట్ లోనే డైరెక్ట్ ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూ చేస్తున్నాం. అయితే ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అనేది మనము నెక్స్ట్ ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నా నెక్స్ట్ వీడియోస్ మీకు మిస్ కావద్దు అనుకుంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఆ నోటిఫికేషన్స్ అన్ని ఎనబుల్ చేసుకోవడానికి మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ఆ నోటిఫికేషన్స్ ఆల్ నోటిఫికేషన్స్ ఎనబుల్ చేసుకుంటే మీకు నా నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకుండా మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ప్రెజెంట్ అయితే మనం వీడియోలో కోవిన్ యాప్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుగా మనం ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాలి. అది మొబైల్ ద్వారా చేయవచ్చు లేదంటే మనం కంప్యూటర్ ద్వారా కూడా చేయవచ్చు. అయితే ప్రజెంట్ మనం చూస్తున్నది వచ్చేసి మనం కంప్యూటర్ ద్వారా ప్రాసెస్ ఎలా చేస్తారు, కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చెప్పి మనం వెబ్సైట్ ద్వారా అయితే నేను చూపించబోతున్నాను. అయితే దీంట్లో మనకు ఇక్కడ అడ్రస్ బార్లో kovin.gov.in అనే వెబ్సైట్ మనము ఓపెన్ చేసిన మనకు వెబ్సైట్ వస్తుంది. లేదంటే మనకి ఇక్కడ గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి మనకి ఇలా kovin.gov.in వెబ్సైట్ ఓపెన్ మనం సెర్చ్ చేసినప్పటికీ మనకి ఇలా వెబ్సైట్ అయితే కోవిన్ వస్తుంది. కోవిన్ పోర్టల్ అనేది కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా కోవిన్తో మనకు ఒక ఈ గవర్నమెంట్ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఈ వెబ్సైట్ ఏంటంటే మనకు కోవిడ్ వ్యాక్సిన్ ఎవరికైతే అవసరమో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అన్నమాట. అయితే దీంట్లో ఏంటంటే మనకు టూ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఒకటి రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఇంకొక ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే రిజిస్టర్ విత్ ఆరోగ్య సేతు యాప్ అని ఉంటుంది. అంటే ప్రీవియస్లీ మనము కరోనా టైంలో ఆరోగ్య సేతు యాప్ అయితే చాలామంది ఇన్స్టాల్ చేసుకున్నారు. అయితే ఒకవేళ ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాళ్ళు వాళ్ళ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ మీ ఫోన్ కెమెరా ఓపెన్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ లింక్ ఓపెన్ అవుతుంది. లేదంటే మీకు గూగుల్ ప్లేస్టోర్లో మీ ఆరోగ్య సేతు అని చెప్పి మీరు టైప్ చేస్తే యాప్ కూడా మీకు కనిపిస్తుంది. దాని నుంచి మీరు డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ ప్లేస్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ ప్లేస్టోర్ పైన క్లిక్ చేసినా ఇది ప్లేస్టోర్కి రీడైరెక్ట్ చేయబడుతుంది, డైరెక్ట్గా ప్లేస్టోర్లోకి వెళ్తుంది. సో ఇలా కూడా మనము ఆరోగ్య సేతు యాప్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని మన మొబైల్ నెంబర్తో దానిలో రిజిస్టర్ చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత రిజిస్ట్రేషన్ ఫర్ కోవిడ్ వ్యాక్సిన్ అని చెప్పి కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ ఇదే యాప్లోకి ఈ వెబ్సైట్లోకి మనం రీడైరెక్ట్ చేయబడతాము. సో అదంతా ఎందుకు మనం డైరెక్ట్గా ఇక్కడే చేసుకుందామని అనుకుంటే, సో డైరెక్ట్ ఇక్కడ నుంచే మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అనే దానిపైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ కోవిన్ సంబంధించిన రిజిస్టర్ ఆర్ లాగిన్ ఫర్ వ్యాక్సినేషన్ చెప్పి మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మన మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేసి మనం వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దీనికోసం మన ఇక్కడ ఒక మన మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ కోవిన్ వెబ్సైట్ నుంచి ఒక ఓటీపీ అనేది వాళ్ళు సెండ్ చేస్తారు. ఈ వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇలా వెరిఫై పైన క్లిక్ చేయగానే మనకి ఇది వెరిఫై అవుతుంది. ఇక్కడ మనకు వెరిఫై చేసిన తర్వాత ఈ నెక్స్ట్ స్టెప్లో రిజిస్టర్ ఫర్ వ్యాక్సినేషన్ అని ఉంటూ మనకు ఇక్కడ లాగౌట్ అని రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక ఐడి ప్రూఫ్ని మనము ఇవ్వాల్సిందనమాట.
అంటే దీనికోసం మనము ఇక్కడ వీళ్ళు ఏవైతే ఐడి ప్రూఫ్స్ అడుగుతున్నారో చూపిస్తున్నారో ఈ ఐడి ప్రూఫ్ని మనము ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, పెన్షన్ బుక్ కానీ, ఇలా గవర్నమెంట్ ఏదైతే అప్రూవల్ చేసిందో ఆ అప్రూవల్ సంబంధించిన ఈ 5 డాక్యుమెంట్లలో ఏదైనా ఒకటి. ఇక్కడ చూపించినవి మాత్రమే తీసుకుంటుంది, వేరేవైతే తీసుకోదు. ఇక్కడ ఏదైనా ఒకటి మనము డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను పాన్ కార్డ్ అని ఇస్తున్నాను. ఇక్కడ మనం ఏదైతే తీస్తున్నామో దాని నంబర్ ఇక్కడ ఇవ్వాలి. మనం ఇక్కడ పాన్ కార్డ్ ఇచ్చినాం కాబట్టి ఇక్కడ పాన్ కార్డ్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఇలా ఐడి ప్రూఫ్ డీటెయిల్స్, తర్వాత మన పాన్ కార్డ్ నంబరు, మన నేము, తర్వాత జెండరు, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి ఇక్కడ మనకు ప్రీవియస్ ఏమైనా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే సో వాటిని ఇక్కడ మీరు ఆ సర్టిఫికెట్స్ కానీ లేకపోతే ఆ డాక్యుమెంట్స్ కానీ క్యారీ చేయమని అడుగుతుంది. సో అది మనం ఎస్ క్లిక్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుంది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు ఇండివిజువల్స్ రిజిస్టర్ అని చూపిస్తూ మనకి ఇక్కడ మన నేము, మన మొబైల్ నెంబరు, మన పాన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇలా చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ యాడ్ మోర్ అని ఇంకొక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనమే కాకుండా ఇంకెవరైనా కూడా మనకి ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్స్కి రిజిస్ట్రేషన్ చేయవచ్చు అనమాట. ఇక్కడ ఐడి ప్రూఫ్ కానీ, ఫోటో ఐడి నెంబర్ కానీ, నేము, జెండర్, మేలు, ఫీమేలు, అదర్స్, సో ఇలా మనకు ఇదివరకు మనం ఇచ్చిన ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో సో అవే ఆప్షన్స్ ఇక్కడ అడుగుతాయి. అడిగి ఏంటంటే మనము ఇంకా వేరే వాళ్ళని, మన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మనం దీంట్లో యాడ్ చేయడానికి అయితే మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది అనమాట. ఒకవేళ ఇది వద్దనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మనకు దీన్ని ఇండివిజువల్ని మనం డిలీట్ చేయవచ్చు, లేదంటే ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది. ఈ క్యాలెండర్ బటన్ పైన మనం క్లిక్ చేస్తే మనకు షెడ్యూల్ అపాయింట్మెంట్ అనేది కనిపిస్తుంది. ఈ షెడ్యూల్ అపాయింట్మెంట్ అనేది ఏంటంటే మనము ఏ రోజున వ్యాక్సినేషన్ వేసుకోవాలి అనే దానికోసం మనం ఒక షెడ్యూల్ని, ఒక అపాయింట్మెంట్ని బుక్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ పనికొస్తుందన్నమాట. ఇక్కడ షెడ్యూల్ అపాయింట్మెంట్ను మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మన యూనియన్ టెరిటరీ లేకపోతే మనం లోకాలిటీని సెలెక్ట్ చేసుకోవడానికి మన వ్యాక్సినేషన్ సెంటర్ని చూజ్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ స్టేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ స్టేట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఏంటంటే ఫ్రమ్ తెలంగాణ స్టేట్ నుంచి నేను కాబట్టి ఇక్కడ తెలంగాణని సెలెక్ట్ చేశాను. ఇక్కడ డిస్టిక్ వచ్చేసి మనకు మన డిస్టిక్ ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎవరి డిస్టిక్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను మంచిర్యాల అనే డిస్టిక్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ మన ఒకవేళ మీ పిన్ కోడ్ ఏదైతే మీద ఉంటుందో ఆ పిన్ కోడ్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ నేను పిన్ కోడ్ కూడా ఇచ్చాను. ఇచ్చి ఇక్కడ సెర్చ్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే మనకు వ్యాక్సినేషన్ సెంటర్ని మనం చూజ్ చేసుకోవడానికి ఇక్కడ మన స్టేట్, డిస్టిక్ లేదంటే మన పిన్ కోడ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇలా ఇస్తే మనకు అవైలబుల్గా ఏ డేట్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకు ఎన్ని రకాల సెంటర్స్ ఉన్నాయంటే ఇక్కడ DMNHO MNCL, అంటే ఇక్కడ బెల్లంపల్లిలో ఒకటి DHMNCL ఉంది, DHMNCL 2 అని ఉంది, DHMNCL 3 అని ఉంది, మిడ్ లైఫ్ హాస్పిటల్ ఉంది, ఈ తర్వాత ఓల్డ్ మంచిర్యాల్ UPSC ఉంది, ఇక్కడ రాజీవ్ నగర్ అని చెప్పి ఒకటి చూపిస్తుంది. ఇలా మనకు రకరకాల సెంటర్స్, అంటే కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ సెంటర్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అయితే ఇది ఇవన్నీ కూడా మనకు గవర్నమెంట్ వాళ్ళై, ఈ మిడ్ లైఫ్ హాస్పిటల్ ఒకటి మాత్రం ఇది ప్రైవేట్ది అనమాట. అయితే ప్రైవేట్లో మనకు వ్యాక్సిన్ వేసుకోవాలి అని మీరు ప్రైవేట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటే మీరు వాళ్ళకి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్లో మీరు వ్యాక్సిన్ వేయించుకుంటే మాత్రం ఫ్రీగా ఇస్తారు. ప్రైవేట్లో వేసుకుంటే మాత్రం మీరు పేడ్ చేసి, అంటే దానికి వ్యాక్సినేషన్ అమౌంట్ అనేది ఉంటుంది, ఆ అమౌంట్ని పేడ్ చేస్తేనే వాళ్ళు వ్యాక్సిన్ వేయడమే ఉంటుంది. సో మీరు ఎక్కడ మీరు ఈ సెంటర్ అనేది మీరు ముందే చూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది మీరు చూజ్ చేసుకున్నట్టయితే దీంట్లో మనకు స్లాట్స్ ఎప్పుడెప్పుడు అవైలబుల్గా ఉన్నాయని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఏ డేట్స్, మండేనా, ట్యూస్డేనా, వెనస్డేనా, తర్వాత ఎంతమందికి ఆ రోజు కెపాసిటీ అవైలబిలిటీ ఉంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వెడ్నెస్డే ఎంతమందికి అవైలబుల్గా ఉంది, ఏ టైంలో అవైలబుల్ ఉంది, ఇక్కడ అంటే ఫోర్నూన్, ఆఫ్టర్నూనా, అంటే ఫోర్నూన్ అంటేనే మనకు మధ్యాహ్నం లోపు, ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం తర్వాత, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనం ఇక్కడ అపాయింట్మెంట్ అనేది మనం షెడ్యూల్కి బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే అవైలబుల్ కెపాసిటీ ఇక్కడ 171 ఉంది మండే రోజున, ట్యూస్డే రోజున వచ్చేసి 197 ఉంది, వెనస్డే వచ్చేసి మనకు 199 ఉంది. సో ఇలా ఒక్కొక్క, అంటే ఈ సెంటర్కి నెక్స్ట్ అంటే 4 డేస్లో ఇది వ్యాక్సినేషన్ చేస్తారు, అంటే ఒక వీక్లో. ఆ 4 డేస్ ఏంటంటే మండే, ట్యూస్డే, వెనస్డే, ఫ్రైడే.
సో ఇలా 4 డేస్ వ్యాక్సినేషన్ అనేది ఉంది. ఒకవేళ నెక్స్ట్ వీక్ కావాలనుకుంటే ఇక్కడ నెక్స్ట్ వీక్ అని కింద ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ వీక్ కూడా మనకు వ్యాక్సినేషన్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఈ పర్టికులర్ సెంటర్కి అనమాట. ఒకవేళ ఇంకొక సెంటర్ కావాలనుకుంటే ఈ సెంటర్ చూజ్ చేసుకుంటే, ఒకవేళ ఈ ఫస్ట్ సెంటర్లో మనకు ఒకవేళ మనకు వ్యాక్సినేషన్ సంబంధించిన స్లాట్స్ అవైలబుల్గా లేకపోతే ఈ నెక్స్ట్ సెంటర్ కూడా మనం చూజ్ చేసుకోవచ్చు. ఇది బుక్ చేసుకోవడానికి మన ఒక సెంటర్ అనేది మనం చూజ్ చేసుకొని, ఇక్కడ అవైలబుల్ స్లాట్స్ అనేది కనిపిస్తున్నాయి కదా, మనకి ఇక్కడ ఫోర్నూన్ ఆఫ్టర్నూన్ చూజ్ చేసుకొని మనం ఏదైతే చూజ్ చేసుకుంటామో అది రైట్ టిక్ మార్క్ పడుతుంది. సో ఇక్కడ మార్నింగ్ టైంలో మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే ఇక్కడ ఫోర్నూన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ అపాయింట్మెంట్ అనేది మీరు మధ్యాహ్నం తర్వాత బుక్ చేసుకుంటే, ఆఫ్టర్నూన్ బుక్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ సెలెక్ట్ చేసి ఇక్కడ బుక్ పైన క్లిక్ చేయగానే మీకు ఆ స్లాట్ అనేది బుక్ అయిపోతుంది. సో ఇలా మరి ఈ బుక్ అయిన తర్వాత మీరు ఏదైతే మీరు డాక్యుమెంట్ని ఇక్కడ మీరు ఇచ్చారో ఆ డాక్యుమెంట్ని, అంటే మీ ఐడి ప్రూఫ్ ఇచ్చారు కదా, ఇక్కడ మనం పాన్ కార్డ్ అనేది ఇచ్చాం. ఈ పాన్ కార్డ్ని వ్యాక్సినేషన్ టైంలో మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ పాన్ కార్డ్ సారీ ఈ వ్యాక్సినేషన్ సెంటర్ ఉంటుంది కదా, ఆ వ్యాక్సినేషన్ సెంటర్కి మీతో పాటు మీ ఐడి ప్రూఫ్ ఏదైతే ఇచ్చారో, ఆధార్ కార్డు ఇచ్చిన వాళ్ళు ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు పాన్ కార్డ్ ఇస్తే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్సు, మీరు అక్కడ డాక్యుమెంట్ ఏది ఇస్తే అది మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అక్కడ దాన్ని వెరిఫై చేసిన తర్వాతనే వ్యాక్సినేషన్ అనేది మీకు వేయడం అయితే ఉంటుంది. సో ఇలా మనం ఈజీ ప్రాసెస్లో మనకు కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే నేను ప్రెజెంట్ ఇప్పుడే బుక్ చేసుకోవాలనుకోలేదు, ఇక్కడ నేను బుక్ క్లిక్ చేయలేదు. ఇక్కడ బుక్ చేసి ఇక్కడ బుక్ పైన క్లిక్ చేయగానే బుక్ అపాయింట్మెంట్ అనేది బుక్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ బుక్ అనేది నేను క్లిక్ చేయకుండా ఇక్కడ వరకు అయితే నేను ప్రాసెస్ అనేది మీకు చూపించడం జరిగింది. సో ఇక్కడ బుక్ పైన క్లిక్ చేస్తే ప్రాసెస్ అంతా అయిపోయింది, అపాయింట్మెంట్ మనకు బుక్ అయ్యి రెడీగా ఉంటుందన్నమాట. సో ఆ టైంకి మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మండే రోజు అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ డేట్ సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ ఈ డేట్ రోజు ఇక్కడ ఆఫ్టర్నూన్ లేదంటే మార్నింగ్ అంటే మార్నింగ్ ఇక్కడ ఫోర్నూన్ ఇది సెలెక్ట్ చేసి బుక్ అంటే బుక్ అయిపోతుంది. సో మీకు ఎవరికైతే వ్యాక్సినేషన్ కావాలి అనుకుంటారో సో వాళ్ళు ఈ విధంగా వీళ్ళు ప్రాసెస్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా కోవిడ్ వ్యాక్సిన్ కోసం మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రాసెస్ అంతా చూసాం కదా. సో వీడియో మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్నీ మీకు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.